మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి పెద్ద ఎత్తున సమాజంలో మార్పు తీసుకురావాలి, మంచి జరగాలి, రామరాజ్యం రాగాలి రావాలి, రామచంద్రుడి పరిపాలన రావాలని, మరి ఏదైతే ఇవాళ అయోధ్యలో రాముడికి పునఃప్రతిష్ఠ జరుగుతున్న శుభమాసంలో ఉన్నాం, అటువంటి పవిత్ర మాసంలో ఉన్న మనం ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం దిగి రావాలని, సమాజంలో అన్ని కులాలు మతాలు అటు అల్లా కావచ్చు, అటు యేసు కావచ్చు, ఇటు దేవుళ్ళు కావచ్చు, అందరూ కూడా కలిసి సమాజంలో శాంతిని మంచిని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఈ భోగి మంటల్లో మన ఇళ్లలో ఉన్న వస్తువులు అన్నీ కూడా పాత వస్తువులు ఏదైతే అవన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేసి రాష్ట్రం దేశం అంతా కూడా ఈ భోగి మంటల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంకల్పం ఏదైతే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భోగి మంటల్లో ఏదైతే భోగి సంక్రాంతి కనుమ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి, కష్టపడి పండించుకున్న పంటలన్నీ కూడా ఇంటికి వచ్చే వేళ మరి ఈ పర్వదినాన మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేసి చలిగాచుకోవడం చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు. ఇవాళ ఏదైతే మనలో ఉన్న చెడంతా కూడా వదిలేసి సమాజంలో ఉన్న చెడంతా కూడా పోవాలని, మంచి రావాలని ఈ సంక్రాంతి శుభదినాన, భోగి శుభదినాన, కనుమ ఈ పండుగలు మూడు కూడా మరి అతిపెద్ద పండుగలు. దేశ విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వారు కూడా, అట్లాగే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పండుగ పర్వదినాన్ని, మకర సంక్రాంతి పర్వదినాన్ని